పదవీ విరమణ చేయనున్న ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ను 2019 లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా నియమించింది భారత ప్రభుత్వం. బిపిన్ రావత్ అత్యున్నత పదవికి నియమితులైన మొట్టమొదటి సిట్టింగ్ ఆర్మీ స్టాఫ్. పదవీ కాలం ముగిసిన ప్రభుత్వం ఆయనకే ఆ బాధ్యతలను ఎందుకు అప్పగించిందంటే ఆయన శక్తి సామర్థ్యాలపై అంతటి విశ్వాసం. అందుకే సీడిఎస్ గా ఆయన నియామకానికి మార్గం సుగమం చేస్తూ పదవీ విరమణ వయసును 62 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పొడిగిస్తూ ప్రభుత్వం తొలిసారిగా ఆర్మీ నిబంధనలను సవరించింది. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ సేవలను ఏకీకృతం చేసే ప్రధాన లక్ష్యంతో సీడిఎస్ పనిచేస్తోంది. నాలుగు దశాబ్దాల సర్వీసులో రావత్ బ్రిగేడ్ కమాండర్, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ సదరన్ కమాండ్, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్లో జనరల్ స్టాఫ్ ఆఫీసర్ గ్రేడ్ 2, కల్నల్ మిలిటరీ సెక్రటరీ, డిప్యూటీ మిలిటరీ సెక్రటరీగా పనిచేశారు. జూనియర్ కమాండింగ్లో సీనియర్ ఇన్స్ట్రక్టర్ కూడా. యునైటెడ్ నేషన్స్ పీస్ కపింగ్ ఫోర్స్లో కూడా రావత్ భాగంగా ఉన్నాడు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బహుళ జాతి బ్రిగేడ్కు సైతం నాయకత్వం వహించారు. గూర్ఖా రైఫిల్స్ దళానికి చెందిన 5వ బెటాలియన్లో సెకండ్ లెఫ్టినెంట్గా ఆయన కెరియర్ ఆరంభించారు. ఈ కాలంలో భారత్ చైనా సరిహద్దు వాస్తవాధీన రేఖ వద్ద విధులు నిర్వర్తించారు. తరువాత బ్రిగేడియర్గా పదోన్నతి పొంది సోపోర్లో రాష్ట్రీయ రైఫిల్స్ 5వ సెక్టార్ అధికారిగా పనిచేశారు. మేజర్ జనరల్గా పదోన్నతి పొందాక యూరీలోని 19వ ఇన్ఫ్రాంటీ డివిజన్ జనరల్ ఆఫీసర్గా వ్యవహరించారు. తరువాత లెఫ్టినెంట్ జనరల్గా పూణేలో పనిచేశారు రావత్. 2016లో దక్షిణ కమాండ్లో కమాండింగ్ ఇన్ చీఫ్ జనరల్ ఆఫీసర్గా నియమితులయ్యారు. కొన్ని నెలలకే ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్గా పదోన్నతి పొందారు. 2016 డిసెంబర్లో భారత సైన్యాధినేతగా నియమితులయ్యారు. 2016 నుంచి 2019 దాకా ఆర్మీ చీఫ్గా జమ్మూకాశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడంలో తన శక్తియుక్తులను వెచ్చించారు. 2017లో డోక్లాం ఘటన కంటే ముందు ఆయన చైనా కుతంత్రాన్ని గుర్తించారు. పాకిస్తాన్పై సర్జికల్ దాడులకు స్వయంగా ప్రణాళిక రూపొందించారు రావత్. పాకిస్తాన్లోని బాలాకోట్లో జైషే మొహమ్మద్ నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై దాడులు చేయడంలోనూ రావత్ ప్రణాళికే కీలకం. దేశ భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన రావత్ ఈశాన్య ప్రాంతంలో మిలిటెన్సీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. రావత్ కెరియర్లో 2015 మయన్మార్ క్రాస్ బోర్డర్ ఆపరేషన్ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ ఆపరేషన్లో నాగా మిలిటెంట్ల ఆకస్మిక దాడికి భారత సైన్యం విజయవంతంగా స్పందించింది. రావత్ పర్యవేక్షణలో దిమాపూర్కు చెందిన 3 కాఫ్స్ ఆపరేషన్ కమాండ్ ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. దేశం సరిహద్దులోనే కాకుండా ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ అనుకొండ లాంటి యాంటీ మావోయిస్టు వ్యూహంలోనూ రావత్ ఆలోచనలున్నాయని అంటారు. తిరుగుబాటుదారుల అణచివేతకి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే త్రివిధ దళాలని వినియోగించుకునే అధికారం ఒక్క రావత్కే ఉంది. రక్షణ రంగంలో దశాబ్దాల అనుభవం పోగు చేసుకున్న రావత్ తుదిశ్వాస విడిచే వరకు విధుల్లోనే కొనసాగడం విశేషం. కమ్యూనికేషన్ ఆపరేషన్స్, రిపేర్, మెయింటెనెన్స్ లాంటి అంశాల్లో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేస్తున్న రావత్ ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం నిజంగా విషాదమే. దేశ రక్షణలో ఆయన సేవలు అనితర సాధ్యమైనవి. శత్రు దేశాలను కట్టడి చేయడంలోనూ, అంతర్గత భద్రతా ముప్పును అంతం చేయడంలోనూ ఆయన వ్యూహాలు ప్రత్యేకమైనవి. జనరల్ రావత్ను పరమ విశిష్ట సేవా పథకం, ఉత్తమ యుద్ధ సేవా పథకం, అతి విశిష్ట సేవా పథకం, విశిష్ట సేవా పథకం, యుద్ధ సేవా పథకం, సేవా పథకం, విశిష్ట సేవా పథకాలు వరించాయి. రావత్ సైనికుడు నుంచి అత్యున్నతాధికారిగా ఎదిగిన తీరు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.